హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ టు సైన్స్ కంటెంట్లోని క్లాస్ సెవెంత్ ట్వెల్త్ చాప్టర్ అయిన రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి నేర్చుకోబోతున్నాము ఓకేనా సో ఫస్ట్ రిప్రొడక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం రిప్రొడక్షన్ అంటే ఏంటి ది ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఈస్ నోన్ యాజ్ రిప్రొడక్షన్ అర్థమైంది కదా పేరెంట్స్ నుంచి ఒక న్యూ ఇండివిజువల్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ఏమంటాం రిప్రొడక్షన్ అని అంటాము నేమ్లోనే చూడండి రీ అంటే మళ్ళీ ప్రొడక్షన్ అంటే పుట్టడం ఓకే రిప్రొడక్షన్ అంటే ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్ పుట్టడంని మనం ఏమంటాం రిప్రొడక్షన్ అని అంటాము నెక్స్ట్ మనము మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం దేర్ ఆర్ టూ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఓకే వన్ ఇస్ ఎస్సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ సెకండ్ టైప్ ఈస్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేవి ఎన్ని టైప్స్ టూ టైప్స్ అవి ఏంటి ఎసెక్షయల్ మోడ్ ఆఫ్ రిప్రడక్షన్ అండ్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రడక్షన్ ఓకేనా మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ నేర్చుకునే ముందు మనము వెజిటేటివ్ పార్ట్స్ అండ్ రిప్రొడక్టివ్ పార్ట్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి ప్లాంట్లో ఉన్న రూట్స్ స్టెమ్స్ అండ్ లీవ్స్ ని మనం ఏమంటాం వెజిటేటివ్ పార్ట్స్ అని అంటాము అండ్ ప్లాంట్లో ఉండే ఫ్లాస్ స్ ఏమంటాం మనం రిప్రొడక్టివ్ పార్ట్స్ అని అంటాము ఓకేనా సో ఇప్పుడు ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం సెక్షువల్ మోడ్ ఆఫ్ లో ఏమవుతుందంటే ఒక ప్లాంట్ నుంచి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది బట్ వితౌట్ ఫార్మింగ్ ద సీడ్స్ ప్లాంట్ అనేది సీడ్స్ ని ఫామ్ చేయకుండానే దాని నుంచి న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటాము ఎసెక్షల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అని అంటాము అర్థమైందా నెక్స్ట్ సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈ సెక్షువల్ మోడ్ ఆఫ్ లో ఏమవుతుందంటే ప్లాంట్ సీడ్స్ ని ఫామ్ చేస్తుంది ఈ సీడ్స్ నుంచి మనకి కొత్త ప్లాంట్ అనేది వస్తుంది ఈ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ని మనం ఏమంటామంటే సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రడక్షన్ అని అంటాము ఓకేనా అర్థమైంది కదా సెక్షువల్ మోడ్ ఇంకా సెక్షువల్ మోడ్ మోడ్ మోడ్లో ప్లాంట్ ని ఫామ్ చేయకుండా న్యూ ప్లాన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సెక్సల్ మోడ్లో ఏమవుతుంది ప్లాంట్ అనేది ని ఫామ్ చేసి న్యూ ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే నెక్స్ట్ మనము ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి ఇన్ గా నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం సెక్షువల్ మోడ్ ఆఫ్ లో ఫోర్ టైప్స్ ఉన్నాయి ఓకే అవేంటంటే ఫస్ట్ వన్ ఇస్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అండ్ సెకండ్ వన్ ఇస్ బడ్డింగ్ థర్డ్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఫోర్త్ వన్ ఇస్ పోర్ ఫార్మేషన్ ఓకే సెక్షుల్ మోడ్ ఆఫ్ లో మనం ఏమేమి నేర్చుకుంటాం వెజిటేటివ్ ప్రొపగేషన్ గురించి నేర్చుకుంటాం బడ్డింగ్ గురించి నేర్చుకుంటాం ఫ్రాగ్మెంటేషన్ గురించి నేర్చుకుంటాం అండ్ స్పోర్ ఫార్మేషన్ గురించి నేర్చుకుంటాం ఓకేనా సో ఇవన్నీ గురించి వన్ బై వన్ నేర్చుకుందాం సో ఫస్ట్ వెజిటేటివ్ ప్రపగేషన్ గురించి నేర్చుకుందాం ఓకేనా వెజిటేటివ్ ప్రపగేషన్లో న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి ప్లాంట్ యొక్క వెజిటేటివ్ పార్ట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఓకే ప్లాంట్ యొక్క వెజిటేటివ్ పార్ట్స్ ఏంటి నేర్చుకున్నాం కదా ఇంతకుముందే రూట్స్ స్టెమ్స్ లీవ్స్ అండ్ ఆల్సో బర్డ్స్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ సో ఇక్కడ రిప్రొడక్షన్ అనేది ప్లాంట్ యొక్క వెజిటేటివ్ పార్ట్స్ నుంచి అవుతుంది కాబట్టి మనము ఈ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ని మనం ఏమంటాం వెజిటేటివ్ ప్రొపగేషన్ అని అంటాము ఓకే సో దీన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ అని ఎందుకు అంటున్నాం ప్లాంట్స్ యొక్క వెజిటేటివ్ పార్ట్స్ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ అని అంటాము ఓకే సో రూట్స్ నుంచి న్యూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా సో ఏ ప్లాంట్స్లలో రూట్స్ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం రూట్స్ నుంచి న్యూ ప్లాంట్స్ వచ్చే ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ దహలియా స్వీట్ పొటాటో అంటే కందగడ్డ ఓకే దహలియా అనేది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ ఈ ప్లాంట్స్లలో ఏమవుతుంది వాటి రూట్స్ దగ్గర నుంచి న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే సో వాటి రూట్స్ దగ్గర నుంచి న్యూ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ మనం ఏమంటాం వెజిటేటివ్ ప్రపొగేషన్ అని అంటాము స్టెమ్ కటింగ్ చేయడం వల్ల కూడా న్యూస్ న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి స్మాల్ పీస్ ని కట్ చేస్తారు ఓకే ఆ కట్ పీస్ ఆఫ్ బ్రాంచ్ లో నోడ్ ఉండాలి ఈ నోడ్ దగ్గర నుంచి లీవ్స్ అనేవి వస్తాయి లీవ్స్ లీవ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో అక్కడ యాక్సిల్ లో మనం ఒక బర్డ్ చూస్తాము ఓకే ఈ బడ్ ని మనం ఏమంటాం అంటే వెజిటేటివ్ బర్డ్ అని అంటాము అండ్ ఈ వెజిటేటివ్ బర్డ్ అనేది సపోజ్ ఇది ఒక బర్డ్ అనుకోండి బర్డ్ అనేది ఇమ్మె్యూర్ లీవ్స్ తోటి కవర్ అయిపోయి ఉంటది ఈ బర్డ్ అనేది న్యూ ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఏం ప్లాంట్ లో ఉన్న స్మాల్ బ్రాంచ్ ని కట్ చేస్తున్నాం దాంట్లో నోడ్ ఈ పీస్ ఆఫ్ బ్రాంచ్ మనం ఏం చేస్తామంటే సాయిల్లో బర్రీ చేస్తాం ప్లాంట్ కావాల్సిన న్యూట్రియం అన్ని సాయిల్ నుంచి ప్లాంట్ అబ్జార్వ్ చేసుకుంటాయి సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ వెజిటేటివ్ బర్డ్ ఉంది కదా అది ఒక న్యూ ప్లాంట్ లాగా మారిపోతుంది అంటే ఇక్కడ నుంచి చిగుర్లు వస్తాయి చిగురు వచ్చి ఇది ఒక కొత్త ప్లాంట్ లాగా మారిపోతుంది ఓకే సో అర్థమైంది కదా స్టెమ్ నుంచి న్యూ ప్లాంట్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయో నెక్స్ట్ మనము ఐస్ ఆఫ్ పొటాటో గురించి చూద్దాం పొటాటో పైన చిన్న చిన్న స్కార్స్ చూస్తాం కదా సో ఆ పొటాటోని కొన్ని రోజులు అలాగే పెట్టామనుకోండి ఏమవుతుంది అంటే అక్కడ నుంచి ఏమో బర్డ్స్ లాగా వస్తాయి కదా సో ఈ బర్డ్స్ ని ఏమంటామంటే ఐస్ ఆఫ్ పొటాటో అని అంటాము కొంచెం పొటాటోతో సహా ఈ ని కట్ చేయాలి కట్ చేసి మనం సాయిల్లో పెట్టామనుకోండి కొన్ని రోజులకి ఈ బర్డ్ నుంచి ఈ న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే అర్థమైంది కదా అల్లం ఇంకా పసుపు కొమ్ము నుంచి కూడా బడ్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ కూడా సేమ్ ఈ బడ్ వచ్చిన ప్లేస్ నుంచి కొంచెం పీస్ ఆఫ్ అల్లంని కొంచెం పీస్ ఆఫ్ పసుపు కొమ్ముని తీసి మనం సాయిల్లో పెట్టామనుకోండి అక్కడ నుంచి కూడా ఒక కొత్త ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ లీఫ్ దగ్గర నుంచి న్యూ ప్లాంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం ఓకే ఈ బ్రయోఫైలం లీఫ్ లో ఇట్లా నాచెస్ ఉన్నాయి కదా ఈ నాచెస్ దగ్గర నుంచి చిన్న చిన్న బర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే ఈ బర్డ్స్ నుంచి ఒక న్యూ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇలా రూట్స్ అండ్ లీవ్స్ తోటి ఈ లీఫ్ అనేది ప్లాంట్ దగ్గర నుంచి డిటాచ్ అయిపోయి సాయిల్ మీద పడగానే ఈ న్యూ ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేవి సాయిల్లోకి వెళ్ళి కొత్త ప్లాంట్ లాగా మారిపోతాయి సో నెక్స్ట్ క్యాక్టస్ క్యాక్టస్ యొక్క మెయిన్ ప్లాంట్ బాడీ ఉంటుంది కదా ఈ మెయిన్ ప్లాంట్ బాడీ నుంచి ఏదైనా ఒక పార్ట్ అనేది డిటాచ్ అయిపోయింది అనుకోండి అంటే సపరేట్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఈ ప్లాంట్ బాడీ అనేది న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ అనేది చాలా తక్కువ టైంలో మనకి న్యూ ప్లాంట్స్ని ఇస్తుంది ఓకే అండ్ ఈ న్యూ ప్లాంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా ప్యారెంట్ ప్లాంట్ లానే ఉంటాయి ఈ వెజిటేటివ్ ప్రపగేషన్ నుంచి మనకి న్యూ ప్లాంట్స్ అనేవి తొందరగా వస్తున్నాయి కాబట్టి దాని దగ్గర నుంచి ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా మనకి తొందరగా వస్తాయి టైమ్ గ్రో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎసెల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అయినా బడ్డింగ్ గురించి నేర్చుకుందాం ఓకే సో బడ్డింగ్ లో మనం ఈస్ట్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుని బడ్డింగ్ గురించి నేర్చుకుంటాం ఓకే ఈ ఈస్ట్ అనేది మైక్రోస్కోపిక్ సింగిల్ సెల్డ్ ఆర్గనిజం అర్థమైందా ఈస్ట్ అనేది ఏంటి మైక్రోస్కోపిక్ అంటే మనకి కళ్ళకి కనిపించదు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడే కనిపిస్తుంది ఈస్ట్ అనేది సింగిల్ సెల్డ్ ఆర్గనిజం అంటే దాంట్లో ఒకటే సెల్ ఉంటది ఓకే ఆ ఒకటే సెల్ అన్ని ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది ఇది గ్రో అండ్ మల్టిప్లై అవ్వడానికి కొన్ని గంటలు చాలు ఓకే సో దీనికి ప్రాపర్గా మనం న్యూట్రియన్స్ని ఇచ్చామనుకోండి అది కొన్ని గంటల్లో మల్టిప్లై అయిపోతుంది ఓకేనా సో ఈ ఈస్ట్ని మనం ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం ఈస్ట్ మార్కెట్లో దొరుకుతుంది సో ఒక బౌల్లో ఈస్ట్ చేసి దాంట్లో కొన్ని వాటర్ పేసి వామ్ ప్లేస్లో పెట్టామనుకోండి టూ టు త్రీ అవర్స్ తర్వాత చూస్తే అందులో వేసిన క్వాంటిటీ కన్నా డబల్ క్వాంటిటీ అనేది మనకు కనిపిస్తుంది దీంట్లో నుంచి మనం కొంచెం శాంపుల్ తీసుకోండి మైక్రోస్కోప్ కింద చూసామనుకోండి అక్కడ బడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూడవచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ హెల్త్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఈస్ట్ సెల్ స్టార్టింగ్ లో ఇలా ఉంటది దాని తర్వాత ఎప్పుడైతే అది గ్రో అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈస్ట్ సెల్ నుంచి స్మాల్ అవుట్ గ్రోత్ ఫామ్ అవుతుంది ఫస్ట్ ఇట్లా అవుట్ గ్రోత్ ఫామ్ అయిన తర్వాత ఈ సెల్ లోపల న్యూక్లియస్ ఉంది కదా అది కూడా సపరేట్ అయిపోయి ఈ అవుట్ గ్రోత్ లోకి వచ్చేస్తుంది దీన్ని మనం ఏమంటామంటే న్యూ బర్డ్ అని అంటాము ఈ న్యూ బర్డ్ స్లోగా దాని ప్యారెంట్ సెల్ నుంచి సపరేట్ అయిపోతుంది ఓకే అండ్ అగైన్ ఇది ఒక కొత్త ఈస్ట్ సెల్ లాగా యాడ్ చేసి దాని నుంచి మళ్ళీ అవుట్ గ్రోత్ని ఫామ్ చేసి మళ్ళీ ఇంకొక ఈస్ట్ సెల్ని ఫామ్ చేస్తుంది సో ఇలా ఈస్ట్ సెల్ అనేది ర్యాపిడ్గా గ్రో అండ్ మల్టిప్లై అవుతుంది ఓకే అర్థమైంది కదా బర్డింగ్ గురించి నెక్స్ట్ మనము ఫ్రాగ్మెంటేషన్ గురించి నేర్చుకుందాం ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం ఆల్గేలో చూస్తాము ఓకే ఈ ఆల్గే అనేది మనకి ఎరువులల్లో మనకి పాకు కనిపిస్తుంది కదా ఈ పాకుర్ని మనము ఆల్గే అని అంటాము ఓకే సో ఈ పాకుర్ని మనం దగ్గర నుంచి క్లియర్గా అబ్జర్వ్ చే చేస్తే మనకి లైన్స్ లైన్స్ లాగా కనిపిస్తాయి సో ఈచ్ లైన్ అనేది ఒక ఆల్గే ఆల్గే కూడా చాలా తొందరగా గ్రో అవుతుంది అండ్ మల్టీప్లై అవుతుంది టూ త్రీ డేస్ వర్షం పడ్డది అనుకోండి పాకురనేది మనకి బాగా కనిపిస్తుంది ఓకే ఆల్గేని మనం దగ్గర నుంచి చూస్తే థిన్ ఫిలమెంట్స్ కనిపిస్తాయని సో ఈ థిన్ ఫిలమెంట్స్ ఎప్పుడైనా అది బ్రేక్ అయిపోయాయి అనుకోండి కట్ అయిపోయాయి అనుకోండి అప్పుడు ఈచ్ ఫిలమెంట్ అనేది మళ్ళీ ఒక కొత్త ఆర్గనిజం లాగా గ్రో అవుతుంది ఓకే అర్థమైందా ఫ్రాగ్మెంటేషన్లో ఏమవుతుంది అల్గేలో ఉన్న థిన్ ఫిలమెంట్స్ అనేవి ఎప్పుడైతే బ్రేక్ అయిపోతాయో అప్పుడు అవి టూ ఫిలమెంట్స్ని ఫామ్ చేస్తాయి కదా ఈచ్ ఫిలమెంట్ అనేది న్యూ ఆర్గనిజం లాగా ఫామ్ అయిపోతుంది మేము స్పోర్ ఫార్మేషన్ గురించి నేర్చుకుందాం ఈ స్పోర్ ఫార్మేషన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫంగస్ ఫోన్స్ అండ్ మాస్ ఓకే సో ఈ ఫంగస్ మనం ఈజీగా చూడొచ్చు ఒక బ్రెడ్ మీద కొంచెం వాటర్ స్ప్రింకుల్ చేసి వామ్ ప్లేస్ లో పెట్టామనుకోండి ఒక టూ డేస్ లో మనము ఆ బ్రెడ్ మీద ఒక బూజ్ లాంటిది వస్తుంది ఓకే దాన్ని ఏమంటాం ఫంగస్ అని అంటాము ఓకేనా సో ఈ ఫంగస్ ని మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్రెడ్ ని ఇంకా టూ త్రీ డేస్ ఉంచామనుకోండి అది మొత్తం బ్లాక్ గా మారిపోతాయి ఆ బ్లాక్ కలర్ డాట్స్ అనేవి నథింగ్ బట్ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అనేవి ఫంగస్ లోనే కాకుండా ఫోన్స్ అండ్ మాసెస్ లో కూడా ఫార్మ్ అవుతాయి ఈ ఫోన్ అనేది ఒక ప్లాంట్ ఓకే ప్లాంట్ లీఫ్ యొక్క బ్యాక్ సైడ్ లో తొరై అనేది ఉంటది దీంట్లో స్పోర్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనా సో ఈ స్పోర్ట్స్ చుట్టూ హార్డ్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది ఎందుకు స్పోర్ట్స్ చుట్టూ హార్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ ని అది సస్టైన్ అవ్వడం కోసం ఆ స్పోర్ట్స్ చుట్టూ హార్డ్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటది ఓకే సో ఈ స్పోర్ట్స్ ఫామ్ అవ్వగానే అవి గాల్లోకి వెళ్ళిపోతాయి ఓకే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి గాల్లో ఉంటాయి ఓకేనా సో ఈ గాల్లో ఉన్నప్పుడు ఈ స్పోర్ కి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏ ఉంటాయి కదా అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది సో అలాంటి కండిషన్ లో ఈ స్పోర్ట్స్ చుట్టూ ఉన్న హార్డ్ ప్రొటెక్టివ్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఓకే అండ్ ఈ స్పోర్ అనేది ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్లోకి ఎంటర్ అయిపోతుందో అంటే దానికి కావాల్సిన విధమైన ప్లేస్లో పడిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్పోర్ జర్మినేట్ అయ్యి మళ్ళీ న్యూ ఫంగల్స్ని లేకపోతే ఫోర్ అండ్ మాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అర్థమైందా ఏమని చెప్పాను బ్రెడ్ మోల్స్ ఫర్న్స్ అండ్ లో మనం స్పోర్ ని చూస్తాము ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్పోర్ట్స్ అనేవి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అండ్ ఈ స్పోర్ట్స్ ఫామ్ అయినాక అవి లోకి వెళ్ళిపోతాయి ఓకే ఎయిర్ లో ఉన్నప్పుడు ఈ కి అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కదా ఫేవరబుల్ కండిషన్స్ ని సస్టైన్ అవ్వడానికి ఈ స్పోర్ చుట్టూ ఏముంటుంది హార్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది ఓకే ఈ హార్ట్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ని చనిపోకుండా ఉంచుతుంది ఓకే సో ఈ స్పోర్ ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ లోకి వెళ్తుందో అంటే ఎప్పుడైతే దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి దానికి అందుతాయో అప్పుడు ఏమవుతాయి ఈ స్పోర్ అనేది జర్మినేట్ అయ్యి మళ్ళీ న్యూ ఫంగల్స్ ని ఫోర్స్ ఫర్మ్స్ ని మాస్ ని మాసల్స్ ని ఫార్మ్ చేస్తుంది ఓకే సో దీనితో ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అయిపోయింది ఓకే నెక్స్ట్ మనము సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి నేర్చుకుందాం ఓకేనా సో సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ లో న్యూ ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి విత్ సీడ్స్ ఓకే సీడ్స్ నుంచి ప్లాంట్ అనేది న్యూ ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఈ సీడ్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఫ్లవర్స్ లో ఓకే సో అందుకే ఈ ఫ్లవర్స్ ని మనము రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అని అంటున్నాము అర్థమైందా ఫ్లవర్లో ఉన్న మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని మనము స్టెమెన్స్ అంటాము ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ని ఏమంటాము పిస్టిల్ అని అంటాము ఓకేనా సో కొన్ని ఫ్లవర్స్లో ఇదర్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంటుంది లేకపోతే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంటుంది ఓకే అలాంటి ఫ్లవర్స్ని మనం ఏమంటాం యూనిసెక్షువల్ ఫ్లవర్స్ యూని అంటే సింగిల్ సెక్షువల్ అంటే ఒకటే సెక్షువల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ అలాంటి ఫ్లవర్స్ని మనం ఏమంటున్నాం యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటున్నాం యూనిసెక్షువల్ ఫ్లవర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పపాయా కుకుంబర్ ఇవన్నీ కూడా యూనిసెక్షల్ ఫ్లవర్స్ కి ఎగ్జాంపుల్ కార్న్ అంటే తెలుసు కదా మొక్కజొన్న పొప్పయ్య అంటే పప్పడిపండు కుకుంబర్ అంటే దోసకాయ ఈ ప్లాంట్స్లలో మనం యూనిసెక్చువల్ ఫ్లవర్స్ని చూస్తాము ఓకే అండ్ ఏవైతే ఫ్లవర్స్లో బోత్ పిస్టిల్ అండ్ స్టెమెన్ ఫీమేల్ రిప్రడక్టివ్ పార్ట్ అండ్ మేల్ రిప్రడక్టివ్ పార్ట్ ఉంటుందో ఆ ఫ్లవర్స్ ని మనం ఏమంటాం బైసెక్చువల్ ఫ్లవర్స్ అని అంటాము ఓకే బై అంటే ఏంటి ట్రూ అంటే ఇందులో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఉంటాయి అలాంటి ఫ్లవర్స్ ఏమంటున్నాం బైసెక్షువల్ ఫ్లవర్స్ అని అంటున్నాం ఫ్లవర్స్ ఫ్లవర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మస్టర్డ్ చైనా రోజ్ యూనియా ఓకే మస్టర్డ్ అంటే ఆవాలు చైనా రోజ్ అంటే మందారం పెట్టిన్యా ఫ్లవర్ అనేది ఒక షో ఫ్లవర్ ఓకే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది అనుకోండి అవి మేల్ ఫ్లవర్స్ అవుతాయి అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఉంది అనుకోండి అవి ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అవుతాయి ఓకే సో ఈ మేల్ అండ్ ఫీమేల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి సేమ్ ప్లాంట్ మీదనైనా గ్రో అవుతాయి లేకపోతే డిఫరెంట్ ప్లాంట్స్ మీదనైనా గ్రో అవుతాయి ఓకే సో ఇప్పుడు మనము మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అయినా స్టేమెంట్స్ అండ్ పిస్టల్స్ గురించి నేర్చుకుందాం ఓకే ఎమెన్స్ లో టూ పార్ట్స్ ఉంటాయి ఓకే సో ఇలా స్టాక్ లాగా కనిపిస్తుంది కదా దీన్ని మనం ఫిలమెంట్ అంటాం అండ్ పైన టూ లోప్స్ కనిపిస్తున్నాయి కదా దీన్ని మనం ఏమంటాం యాంతర్ అని అంటాం ఈ యాంతర్ లోపలనే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఓకేనా ఈ పోలెన్ గ్రెయిన్స్ లోనే మేల్ గ్యామెట్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ పిస్టిల్ పిస్టిల్లో మనము ఓవరీ స్టైల్ అండ్ స్టిగ్మా అనే త్రీ పార్ట్స్ ఉంటాయి అవి అవివరిలోనే మనకి ఓవ్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఓకే ఈ ఓవ్యూల్స్ లోపల మనకి ఫీమేల్ గ్యామెట్ ఆర్ ఎగ్ అనేది ఉంటుంది అర్థమైందా ఆథర్ లోపల పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి ఈ పోలెన్ లో మనకి మేల్ గ్యామెట్ అనేది ఉంటుంది అండ్ ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి ఈ ఓవ్యూల్స్ లోపల మనకి ఫీమేల్ గ్యామెట్ ఆర్ ఎగ్ అనేది ఉంటుంది ఓకే ఈ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అనేది ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతుందో అప్పుడు మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అర్థమైందా ఫ్యూషన్ ఆఫ్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ రిజల్ట్స్ ఇన్ జైగోట్ ఫార్మేషన్ ఓకే సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది సో ఈ మెయిల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అనేవి ఎలా కాంటాక్ట్ లోకి వస్తున్నాయి అనేది ఓకే సో అది ఎలా జరుగుద్ది అంటే త్రూ పాలినేషన్ ఓకే పాలినేషన్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్ ఫ్రమ్ ఆంథర్ టు స్టిగ్మా సో ఇక్కడ ఆంథర్ దగ్గర ఉన్న పాలన్ గ్రేన్ అనేది మైకి వెళ్ళే ప్రాసెస్ని మనం ఏమంటాము పాలినేషన్ అని అంటాము ఓకే పోలిన్ గ్రెన్స్ చుట్టూ ఒక ప్రొటె టఫ్ ప్రొటెక్టివ్ కోట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ టఫ్ ప్రొటెక్టివ్ కోట్ అనేది పోలిన్ గ్రేన్స్ చుట్టూ ఎందుకు ఉంటుంది అంటే అది డ్రై అయిపోకుండా ఉండడానికి కోసం దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ కోట్ అనేది ఉంటుంది ఓకే అండ్ పోలింగ్ గ్రెన్స్ అనేవి చాలా లైట్ వెయిట్గా గా ఉంటాయి సో అందువల్లనే అవి విండ్ వాటర్ ఆర్ ఇన్సెక్ట్స్ త్రూ అవి క్యారీ అయిపోతాయి ఓకే పాలినేషన్ అనేది టూ టైప్స్గా జరుగుద్ది వన్ ఇస్ సెల్ఫ్ పాలినేషన్ అండ్ అనదర్ టైప్ ఇస్ క్రాస్ పాలినేషన్ వాటి గురించి నేర్చుకుందాం ఓకే సెల్ఫ్ పాలినేషన్ ఏమవుతుందంటే ఫ్లవర్ లోపలనే పాలినేషన్ అనేది జరిగిపోతుంది ఓకే పాలినేషన్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రం టు స్టిగ్మా అంటే ఈ ఫ్లవర్ లోపల ఉన్న ఆంథర్ నుంచి గ్రేన్ అనేది ఈ ఫ్లవర్ లో ఉన్న స్టిగ్మా పైన పడుతుంది సో అలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ ని మనం ఏమంటాం సెల్ఫ్ పాలినేషన్ అంటాము ఓకే నెక్స్ట్ టైప్ ఆఫ్ పాలినేషన్ ఇస్ క్రాస్ పాలినేషన్ ఈ క్రాస్ పాలినేషన్లో ఏమవుతుంది అంటే క్రాస్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది ఓకే ఒక ఫ్లవర్లోని పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇంకొక ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీదకి ట్రాన్స్ఫర్ అయితే మనం ఆ పాలినేషన్ ఏమంటాం క్రాస్ పాలినేషన్ అంటాము సెల్ఫ్ పాలినేషన్లో ఆ ఫ్లవర్ లోపల ఉన్న పోలెన్ గ్రెయిన్ అనేది దా ఫ్లవర్లో ఉన్న స్టిగ్మా మీదనే పడుతుంది క్రాస్ పాలినేషన్లో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి ఓకే ఒక ఫ్లవర్లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇంకొక ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడతాయి ఆ ఫ్లవర్ అనేది సేమ్ ప్లాంట్ మీద ఉండొచ్చు లేకపోతే డిఫరెంట్ ప్లాంట్ మీద ఉండొచ్చు ఓకే అంటే ఆ టూ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది ఒకటే స్పీషీస్ అయి ఉండాలి సపోజ్ ఇది ఒక హైబిస్కస్ ప్లాంట్ అనుకోండి ఇది కూడా హైబిస్కస్ ప్లాంట్ అయ్యే ఉండాలి అప్పుడే పాలినేషన్ అనేది జరుగుద్ది అర్థమైంది కదా సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ సో పాలినేషన్ వల్ల పోలింగ్ గ్రీన్ అనేది స్టిగ్మా పైకి వచ్చేసింది తర్వాత ఏమవుతుందంటే ఈ పోలెన్ గ్రీన్ అనేది పోలెన్ ట్యూబ్ ని ఫామ్ చేస్తుంది ఓకే సో ఈ పోలెన్ ట్యూబ్ అనేది స్టిగ్మా లోపలికి ఎంటర్ అవుతుంది సో స్టిగ్మా లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టైల్ త్రూ అది ఓవమ్ ని రీచ్ అవుతుంది ఈ పోలెన్ గ్రీన్ లోపల ఉన్న మెయిల్ గ్యామెట్ని ని రిలీజ్ ఓకే లోపల ఫిమేల్ గ్యామెట్ ఉంటది కదా అదే ఎగ్ సో ఈ మేల్ గ్యామెట్ అనేది ఫీమేల్ గ్యామెట్ తో రిఫ్యూజ్ అయిపోయి ని ఫామ్ చేస్తుంది ఓకే ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాము ఫర్టిలైజేషన్ అంటాము ఫర్టిలైజేషన్ అంటే ఏంటి వెన్ మేల్ గ్యామెట్ ఫ్యూజస్ విత్ ద ఫీమేల్ గ్యామెట్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ జైగోట్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ అస్ వాట్ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత జైగోట్ అనేది ఫామ్ అవుతాయి లేటర్ ఈ జైగా అనేది ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది అంటే ఈ జైగోట్ డివైడ్ అయ్యి ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది సో ఇక్కడ ఈ జైగోట్ అనేది ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది కదా సో అంటే ఈ ఓవమ్ అనేది ఓవ్యూల్ అనేది సీడ్స్ లాగా మారిపోతుంది ఓకే అండ్ ఈ ఓవరి ఉంది కదా ఈ ఓవరి అనేది ఫ్రూట్ లాగా మారిపోతుంది ఓకే ఈ ఓవరి ఎప్పుడైతే పండు వండుతుందో అంటే రైపెన్ అవుతుందో అప్పుడు అది ఫ్రూట్ లాగా మారిపోతుంది కొన్ని ఫ్రూట్స్లలో ఈ ఓవరి అనేది చాలా జూసీగా ఉంటుంది లైక్ మ్యాంగోస్లో ఓకే అండ్ కొన్ని ఫ్రూట్స్ లైక్ ఆమండ్స్ అండ్ ఇంకా నట్స్ ఉంటాయి కదా అందులో ఈ ఓవరి అనేది చాలా హార్డ్ గా ఉంటది అర్థమైంది కదా సో జైకోట్ అనేది డివైడ్ అయిపోయి ఎంబ్రియో ఫార్మ్ చేస్తుంది అని చెప్పాను కదా ఈ ఎంబ్రి ఈ ఎంబ్రియో అనేది ఎక్కడ ఉంటది ఓవ్యూల్ లోపల ఉంటది ఈ ఎంబ్రియో అనేది సీట్ కోట్ తోటి ఎంక్లోజ్ అయి ఉంటది ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రూట్స్ అండ్ సీడ్ ఫార్మేషన్ ఇన్ ప్లాంట్స్ ఓకే నెక్స్ట్ మనము సీడ్ డిస్పర్సల్ గురించి నేర్చుకుందాం సీడ్స్ అనేవి ఎలా డిస్పోర్స్ అవుతాయి త్రూ విండ్ వాటర్ ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనిమల్స్ సీడ్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి అసలు సీడ్స్ ఎందుకు డిస్పోర్స్ అవ్వాలంటే ప్లాంట్స్ దగ్గర సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి ఈ సీడ్స్ అన్నీ ఒకటే ప్లేస్ లో పడ్డాయి అనుకోండి అక్కడ ఈచ్ ప్లాంట్ మధ్యలో మదర్ ప్లాంట్ కి ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ కి మధ్యలో కాంపిటీషన్ వస్తుంది ఎందుకు కాంపిటీషన్ వస్తుంది వాళ్ళ మధ్యలో సన్ లైట్ కోసం వాటర్ కోసం మినరల్స్ కోసం కొట్లాడుకుంటాయి ఓకే సో అలా జరగకుండా ఉండాలంటే సీడ్ డిస్పోజల్ అనేది జరగాలి ఏవైతే ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కి ఫ్లోట్ అయ్యే ఎబిలిటీ ఉంటుందో అవి వాటర్ త్రూ డిస్పోర్స్ అవుతాయి ఓకే సో వాటికి ఫ్లోట్ అయ్యే ఎబిలిటీ ఎలా వస్తుంది త్రూ ఫైబ్రస్ కోట్ ఆర్ స్పాంజీ లేయర్ కోకోనట్ చుట్టూ బూర్ ఉంటది కదా బూర్ అనేది ఫైబరస్ కోట్ ఓకే ఆ ఫైబరస్ కోట్ ఉండడం వల్లనే కోకోనట్ అనేది వాటర్ లో తేలుతుంది సో అట్లా తేల్తూ తేల్తూ ఏదైనా వేరే కొత్త ప్లేస్ కి రీచ్ అయింది అనుకోండి అక్కడ దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే అది అక్కడ గ్రో అయిపోతుంది ఓకే అందుకే కోకోనట్ అనేది ఎక్కువ సీ షోర్స్లలో ఉంటుంది నెక్స్ట్ మనము యానిమల్స్ త్రూ సీ డిస్పోజల్ అనేది ఎలా జరుగుద్దో చూద్దాం ఏవైతే సీడ్స్ కి స్పైన్స్ ఉంటాయో లేకపోతే హుక్స్ ఉంటాయో అవి ఏమవుతాయి అంటే యానిమల్స్ యొక్క బాడీకి అటాచ్ అయిపోతాయి ఏమన్నాను ఏవైతే ఫ్రూట్స్ పైన స్పైన్స్ అంటే ముళ్ళులు కానీ హుక్స్ కానీ ఉంటాయో అవి ఏమవుతాయంటే యానిమల్స్ యొక్క హెయిర్కి అటాచ్ అయిపోతాయి సో అలా అటాచ్ అయిపోవడం వల్ల యానిమల్స్ వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్లో అవి వాటి బాడీని షేక్ చేసినప్పుడు ఆ సీడ్స్ అనేవి కింద పడిపోతాయి సో అలా పడిపోయి సీడ్స్కి కావాల్సిన ఫేవరబుల్ కండిషన్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు ఆ సీడ్స్ అనేవి జర్మినేట్ అయ్యి న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ విధంగా నిమల్స్ త్రూ సీడ్స్ అనేవి డిస్పోజ్ అవుతాయి యానిమల్స్ త్రూ డిస్పోజ్ అయ్యే సీడ్స్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే జాంతియం అండ్ యురేనా ఓకే సో ఇది జాంతియం ప్లాంట్ ఓకే మీరు చూసుంటారు నెక్స్ట్ ఏ త్రూ సీడ్స్ అనేవి ఎలా డిస్పోజ్ అవుతాయో చూద్దాం ఇది గ్రాస్ సీడ్స్ ఈ గ్రాస్ సీడ్స్ అనేవి లైట్ వెయిట్గా ఉండడం వల్ల గాలి వచ్చినప్పుడు ఈజీగా ఎగిరిపోతాయి ఓకే సో అలా సీడ్ డిస్పోజల్ అనేది జరుగుతుంది ఈ సీడ్స్ వచ్చేసి డ్రమ్స్టిక్ అండ్ మాపుల్ సో ఈ సీడ్స్కి వింగ్స్ ఉన్నాయి సో ఈ వింగ్స్ ఉండడం వల్ల గాలితోటి ఇవి ఈజీగా ఎగిరిపోతాయి నెక్స్ట్ గాలి వల్ల ఎగిరిపోయే సీడ్స్ వచ్చేసి మదర్ అంటే జిలేట్ చెట్టు ఓకే ఈ జిల్లేట్ చెట్టు సీడ్కి పైన హెయిరీ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా దీనివల్ల సీడ్ అనేది గాలిలో ఎగిరిపోతుంది నెక్స్ట్ సన్ఫ్లవర్ సో ఈ సన్ఫ్లవర్లో హెయిరీ ఫ్రూట్ ఉంటుంది ఇది కూడా గాలితోటి ఈజీగా డిస్పోర్స్ అయిపోతుంది ఇంకా కొన్ని సీడ్స్ సడన్ జర్క్స్ వల్ల డిస్పోర్స్ అయిపోతాయి ఎగ్జాంపుల్ క్యాస్టర్ అండ్ బాల్సమ్ దీనితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఇక మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కమెంట్ చేయండి డెఫినెట్ గా ఆ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్